అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. రచయిత్రి జీన్ కెరోల్పై చేసిన వ్యాఖ్యలకు 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడ్డాక కూడా ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోలేదు. కెరోల్పై మళ్లీ నోరు పారేసుకోవడంతో ప్రస్తుతం 40 డాలర్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నారు. ఈ దావా ఓడిపోతే ట్రంప్ సదరు రచయిత్రికి 50 లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఓ పత్రికలో సలహాల శీర్షిక నిర్వహించే జీన్ కెరోల్ అనే రచయిత్రి ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 1996లో మన్హాటాన్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కెరోల్ ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యలతో తాను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. అసలు కెరోల్ ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని ట్రంప్ చెప్పారు. కెరోల్ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కెరోల్ కోర్టుకెక్కింది. తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడాడంటూ ట్రంప్ పై దావా వేసింది. లైంగిక వేధింపుల పైన కోర్టును ఆశ్రయించింది. 2 వారాల క్రితం కోర్టు తీర్పు వెలువరిస్తూ కెరోల్ పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ కెరోల్ కు 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత సిఎన్ఎన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ కెరోల్ ఆరోపణలు, ఆమె మాట్లాడే మాటలు అన్నీ కూడా అవాస్తవాలని విమర్శించారు. దీనిపై కెరోల్ మరోమారు కోర్టును ఆశ్రయించింది. ఈసారి 40 డాలర్లకు పరువు నష్టం దావా వేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2022లో సిఎన్ఎన్ ఛానల్పై పరువు నష్టం దావా వేశారు. సిఎన్ఎన్ తనకు పరువు నష్టం కలిగించిందని, అందువల్ల 475 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ట్రంప్ ఫ్లోరిడాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన దావాలో తాను 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాననే భయంతో సిఎన్ఎన్ తనపై అసత్యాలు ప్రచారం చేస్తుందని ఆరోపించాడు. సిఎన్ఎన్ ప్రజల్లో తనకున్న ప్రభావాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు వీక్షకుల మధ్యలో తనపై చెడు అభిప్రాయాలు నెలకొనేలా కథనాలను ప్రచరిస్తోందని అన్నారు. అయితే తనను రాజకీయంగా ఓడించే ఉద్దేశంతోనే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తుందని ట్రంప్ లాయర్లు తమ 29 పేజీల పిటిషన్లో పేర్కొన్నారు. తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని తెలిపారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా సిఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రధాన వార్తా సంస్థలపై ఆరోపణలు గుప్పించేవాడు. అవి ప్రసారం చేసేవి, ప్రచురించేవి ఫేక్ వార్తలంటూ విరుచుకుపడేవాడు. మరి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన నోటి దురదతో రచయిత్రికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోంది.